వెల్కమ్ టు శ్యామ్లాస్ కిచెన్. ఈరోజు శ్యామ్లాస్ కిచెన్లో పండుగ స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ అయిన కారబూంది ఎలా చేయాలో చూద్దాం. కారబూందికి కావలసిన పదార్థములు: ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 గుప్పుడు కరేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు, కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. ఆప్షన్లో మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ వేడి నూనె వేసుకోవాలి. వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండి మిశ్రమంని కలుపుకోవాలి. చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఒకసారి వేసేసుకుంటే పలచగా అయిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా ఉంటే మనకు బూందీ వేసుకోవడానికి బాగా వస్తుందండి. ఉండలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. బూందీ వేసుకోవడానికి ఈ విధంగా చిల్లీలు బుట్టైనా పర్వాలేదు, లేకపోతే మనకి బజార్లో దొరుకుతుందండి బూందీ వేసుకునే గరిటె, దాన్నైనా తీసుకుని మనం బూందీ వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా చిల్లీలు గిన్నె పెట్టుకుని, మనం ఆయిల్ వేడిగా ఉండాలి, హై మీదే మనం బూందీ వేసుకోవాలండి, లేదంటే క్రిస్పీగా రావు. ఈ విధంగా డ్రాప్ లాగా పడుతూ ఉండాలి. ఇలా హై మీద వేయించుకుంటేనే మనకి బూందీ ఒకే రకంగా వేగుతుందండి. ఈ విధంగా కదుపుకుంటూ పైకి కిందకి వేయించుకోవాలి. బూందీ వేగిపోయిందండి, చూసారండి? ఈ విధంగా నూనె అంతా ఆగిపోయింది. ఇలా ఉంటే బూందీ వేగిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా ఇలా చిల్లి గరిటలోకి వచ్చేస్తుందండి. బూందీ వేసుకున్న తర్వాత మనం ఇలా అడుగు మందం తుడుచుకుని వేసుకోవాలి, లేదంటే మెత్తగా వచ్చేస్తుంది బూందీ. ఈ విధంగా మనకి పిండి అంతా ఈ విధంగా బూందీలాగా వేసుకోవాలి. ఎక్కువ పిండి వేసుకోకూడదండి, విడివిడిగా ఉంటేనే బూందీ అంటుకోకుండా డ్రాప్ లాగా పడుతుంది. ఈ విధంగా పిండినంతా వేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే బూందీ 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి.
స్టవ్ హైలో పెట్టే వేసుకోవాలి బూంది వేసుకున్నప్పుడు. తర్వాత 2 స్పూన్ వేరుశెనగుళ్ళు కూడా దోరగా వేయించుకోవాలి. నూనె వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేరుశెనగుళ్ళు వేయించుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అదేవిధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీలో వేయించిన వేరుశెనగ పలుకులు గుళ్ళు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఉప్పు, ముందుగా పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఉప్పు. కొద్దిగా కారం, మనం ఇంట్లో కూరలో వేసుకునే కారమే అండి, వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా టేస్టీ అండ్ ఈజీ స్నాక్స్ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి కారం బూందీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి.